ఇక్కడ చూడండి మార్కెట్లో డిజిటల్ పలకలు వచ్చినాయి. ఇది 100 రూపాయలు మాత్రమే. పలక బల్బంతో పని లేకుండా ఏదైనా కట్టిపుల్లతో ప్లాస్టిక్తో రాసిన రాస్తుంది. ఇది రాసిన తర్వాత మనము చెడిపోయాలనుకుంటే కింద డిలీట్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కిన వెంటనే పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనాలంతా గుమిగూడినారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే చక్కెరతో తయారు చేసే పీచు మిఠాయి. చిన్నప్పుడు మేమంతా తినే ఉంటాము. ఒకప్పుడు పీచు మిఠాయి అంటే పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి చేత్తో అవి తయారు చేసి బజార్లో అమ్ముతున్నప్పుడు తీసుకుని తింటున్నాము. అదే ఇప్పుడు ఎలా తయారు చేస్తారంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈయన చేత్తో తిప్పుతున్నాడు. కింద ఒక మెషినరీ ఐటెం ఉంటుంది, అది తిప్పే కొద్దీ హీట్ అవుతుంది. ఆ హీట్ వల్ల అది చక్కెరతో పోయి అది పూర్తిగా కరిగి బూజు బూజుగా తయారై బయటకు వస్తుంది. అదంతా పీచు పీచుగా దాన్ని రెడీ చేసి ఒక కట్టపిల్ల చుట్టుకొని ఇక్కడ ఇచ్చేస్తుంటాడు, జనాలకి అమ్ముతుంటాడు, పిల్లలకి పెద్దోళ్ళకి. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే జిబ్బురు జిబ్బురుగా ఉంటుంది కాబట్టి ఇది టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక ఆవిడకి ఇచ్చినాడు, ఆ పాప వాళ్ళ పాపకి ఇస్తూ ఉంది. ఇలా ఎంతమంది మీరు తింటారు అనేది మాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే చూడండి, గ్లాస్తో చక్కెర పూస్తున్నాడు మిషన్ లోపల అతను. ఈరోజు స్పెషల్ ఏంటంటే వెనుకొండ బాబాస్వామి గంధం. ఇక్కడ వచ్చి దీని ప్రైస్ అంట 30 రూపాయలు అంట. ఈ ప్లేస్లో వచ్చిన వ్యక్తి యూపీ నుంచి వచ్చిన అతను. వెనుకొండలో బాబాస్వామి పరస 751 పుట్టినరోజు వేడుకల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. వచ్చి వీళ్ళు అమ్ముతున్నారు. చాలామంది ఎక్కువ పర్చేజ్ చేసుకునే ప్లేస్ రద్దీగా ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నారు జనాలు. మీకు ఈ వీడియో ఎలా ఉందో మాకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.